వనపర్తి సంస్థానంలో కరువును జయించటం కోసం సప్త సముద్రాల పేరుతో ఏడు భారీ చెరువులను తవ్వించిన ఘనత వనపర్తి సంస్థానాధీశులది. ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళలాడిన ఆ ప్రాంతం ఇప్పటికీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. చారిత్రక ప్రాధాన్యం కలిగిన సప్త సముద్రాలు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి. సంస్థానాల కాలం నుంచి వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు పొందింది వనపర్తి. ఈ సంస్థానాన్ని 400 ఏళ్లు పాలించిన రెడ్డిరాజులు వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. మొదటి రాజా రామేశ్వరరావు తర్వాత ఎక్కువ కాలం రాణి శంకరమ్మ వనపర్తి రాజధానిగా సంస్థానాన్ని పరిపాలించారు. వచ్చిన ఆదాయంలో సగభాగం నిజాం ప్రభుత్వానికి కప్పం కడుతూ రాజ్యపాలన చేసేవారు. 18వ శతాబ్దంలో రాజ్యంలో కరువు పరిస్థితులు ఏర్పడకుండా కురిసిన ప్రతి వర్షం చుక్కను ఒడిసిపట్టి నిల్వ చేసేందుకు ప్రణాళిక తయారు చేశారు రాణి శంకరమ్మ. సప్త సముద్రాల మాదిరిగా తన సంస్థానంలో 7 పెద్ద చెరువులను నిర్మించి వాటిని తరాలకు తరగని సంపదగా ఇవ్వాలని భావించారు. తన ఆలోచన ప్రకారం కొత్తకోట, పెబ్బేరు తాలూకాల పరిధిలో రంగ సముద్రం, శంకర సముద్రం, కృష్ణ సముద్రం, వీర సముద్రం, మహబూపాల్ సముద్రం, రామసముద్రం, గోపాల సముద్రం పేరుతో 7 చెరువులు నిర్మించారు రాణి శంకరమ్మ. కొత్తకోట మండలం కానాయిపల్లె దగ్గర శంకర సముద్రం, సంకిరెడ్డిపల్లె దగ్గర కృష్ణ సముద్రం, పెద్దమందడి మండలం వెల్టూరు దగ్గర గోపాల సముద్రం, శ్రీరంగపూర్ దగ్గర రంగసముద్రం, తాటిపాముల దగ్గర వీరసముద్రం, పెబ్బేరు మండలం వెంకటాపురం దగ్గర రామసముద్రం, పెబ్బేరులో మహబూపాల్ సముద్రాలు తవ్వించారు. ఒక్కో చెరువు సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉండి 2000 ఎకరాలకు సాగునీరు అందించేది. మా చెరువు గోపాల సముద్రం. అప్పుడు రాణి లక్ష్మీదేవి తోగిచ్చిన సప్త సముద్రాల్లో మాది కూడా ఒక సముద్రం. ఈ సముద్రం కింద 1500 ఆయకట్టు నుంచి 2000 ఆయకట్టు ఉంటుంది. ఇంకొకటి, దీనికి ఈ గోపాల సముద్రాన్ని స్టోరేజ్ కనుక పెంచితే మా గ్రామం కాక చిలకటంపల్లి, బలిజిపల్లి, కన్మెటకు కూడా నీళ్లు పారుతాయి. రాబోయే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ చెరువులు రెండు నిండితే మాకు రాబోయే రెండు పంటలకు పోను ఇంకా వాటర్ మాకు మిగులుతుంది మా గోపాల సముద్రంలో. దీనిపైన కొంచెం గవర్నమెంట్ దృష్టి సాలిస్తే చాలా బాగుంటుందని కోరుతున్నాం. వర్షం నీటితో పాటు ఆయా ప్రాంతాల్లోని చెరువులు అలుగులు పారినప్పుడు సప్త సముద్రాల్లోకి చేరేలా గొలుసుకట్టు విధానాన్ని తయారు చేశారు. 200 ఏళ్ల కిందట నిర్మించిన 7 చెరువులు జిల్లా ప్రజలకు ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. వనపర్తి సంస్థాన ఆధీశుల కాలంలో ఎత్తైన గుట్టల ప్రాంతాల నుంచి వర్షం వరద నీరు చెరువుల్లోకి చేరేలా కాల్వల నిర్మాణం చేశారు. చెరువులు నిండిన తర్వాత అలుగుపారే నీటిని మరో చెరువులోకి వెళ్లేలా వాగులను నిర్మించారు. చెరువులన్నీ నిండిన తర్వాత చివరగా సప్త సముద్రాల చెరువుల్లోకి వర్షం నీరు చేరేలా కాల్వలు తవ్వించారు. ఈ ప్రాంతంలో అప్పట్లో వ్యవసాయం పండగలా జరిగేదని ప్రచారంలో ఉంది. సప్త సముద్రాల్లో శంకర సముద్రం, రంగసముద్రం రిజర్వాయర్లుగా మారాయి. మిగతా వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయకట్టుదారులు కోరుతున్నారు. ఈ 1.5 సంవత్సరం క్రితం కేలే ద్వారా మాకు వాటర్ వచ్చేసింది. 3 పంటలు పండించుకున్నాం. దాంతో మా ఊరు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. కాకపోతే మాకు పర్మనెంట్గా ఈ శంకర సముద్రంకి వెళ్ళి నీళ్ళు వచ్చే మార్గం అది. దాని నుంచి నీళ్ళు వస్తే మేము ఇంకా పూర్తిగా ఇంకా మంచిగా సంతోషంగా ఉంటామని అనుకుంటున్నాం. మా చెరువు కింద, గోపాల సముద్రం చెరువు కింద 1700 ఎకరాల నుంచి 2000 ఎకరాల దాకా చెరువు కింద సాగుబాటు ఆయకట్టు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెరువు నింపాలని మేము కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు శంకర సముద్రం నుంచి కాలువ నుంచి నీరు చెరువులకు వచ్చే విధంగా ప్రభుత్వాలు దృష్టి చేయాలని మేము గవర్నమెంట్ దృష్టి కోరుతున్నాం. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు కేఎల్ఐ ద్వారా 700కు పైగా చెరువులకు నీళ్లు అందుతున్నాయి. వరి, వేరుశెనగ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో పండించే వేరుశెనగ పంట ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. చెన్నై, కోల్కతా, ముంబై ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడకు వచ్చి వేరుశెనగ పంట కొనుగోలు చేసి అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ల కంటే వనపర్తి మార్కెట్లో ఏటా వేరుశెనగ పంట ఉత్పత్తులకు ఎక్కువ రేటు పలుకుతుంది. సంస్థాన ఆధీశుల కాలం నుంచే వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు పొందిన వనపర్తి ఇప్పటికీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తోంది.